శనిదేవత. బంగారయ్య అనే ఒక గృహస్థు పొరుగు గ్రామం సెలంగేరిలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్ళి తిరిగి వస్తూ మార్గమధ్యంలో ఉన్న ఒక అడవి దారి వెంట నడుస్తున్నాడు. ఆ సమయంలో అతడికి ఒక చోట పొదల చాటుగా నక్కిపోతున్న ఒక మనిషి కనిపించాడు. వాడి చేతిలో ఒక మూట ఉన్నది. వాడి వాలకం గమనించిన బంగారయ్యకు వాడు దొంగ అయి ఉంటాడన్న నమ్మకం కలిగింది. అతడు ఒక చెట్టు చాటుకు పోయి నిలబడ్డాడు. చేతిలో మూట ఉన్నవాడు ఒక పెద్ద చెట్టు వద్దకు పోయి దాని తొర్రలో మూటను జార విడిచి అక్కడ్నుంచి పరిగెత్తాడు. ఇది చూసిన తర్వాత బంగారయ్యకు వాడు దొంగ అని ధృవపడింది. తొర్రలో ఉన్న ఆ డబ్బు మూటను తన సొంతం చేసుకుందామనుకుంటూ అతడు వేగంగా అటుకేసి 4 అడుగులు వేశాడు. అంతలో అతడి ఊరివాడే అయిన శంకరయ్య కాలిబాట మలుపు తిరిగి వస్తూ బంగారయ్య కంటబడ్డాడు. బంగారయ్య కోపంగా అతడి కేసి చూస్తూ నిలబడ్డాడు. శంకరయ్య అతన్ని సమీపిస్తున్నంతలో ఎక్కడినుంచో మరొకడు చెట్టు దగ్గరకు వచ్చి తొర్రలో ఉన్న మూట తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ జరిగింది చూసిన బంగారయ్య పెద్దగా నిట్టూర్చి శంకరయ్యతో, "చూశావా శంకరయ్య, అసలు దొంగ ఆ డబ్బు మూటను చెట్టు తొర్రలో పెట్టిపోవటం నేను చూశాను. ఎవరికంటా పడకుండా దాన్ని కాజేద్దామని బయలుదేరేంతలో శనిలా నువ్వు నా కంటబడ్డావు" అని బంగారయ్య అన్నాడు. ఆ మాటలకు శంకరయ్య దిగులుగా ముఖం పెట్టి, "దొంగ ఆ డబ్బు మూటను చెట్టు తొర్రలో పెట్టటం దూరాన్నించి నేనూ చూశాను. దాన్ని సొంతం చేసుకుందామని కాలిబాట మలుపు తిరిగి వచ్చేంతలో నువ్వు శనిదేవతలా నా కంటబడ్డావు. దొంగ సొమ్ము దొంగిలించి పారిపోయిన వాణ్ణి అదృష్టదేవత కరుణించి ఉండాలి. మనం ఒకరి పాలిట ఒకరం శనిదేవతలం" అని శంకరయ్య అన్నాడు. వాళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగా మంగిపూడి జమీందారు గారి కాపలా నౌకర్లిద్దరూ తొర్రలో నుంచి మూట ఎత్తుకపోయిన వాడి చేతులను తాళ్లతో బిగించి పట్టుకొని అటుగా వచ్చారు. ఆ కాపలా వాళ్లను బంగారయ్య శంకరయ్య ఎరుగుదురు. ఇంతలో బంగారయ్య ఆ కాపలా వాళ్లతో, "ఎవడు వీడు, ఏం జరిగింది?" అని అడిగాడు. అందుకు ఆ కాపలా నౌకర్లు, "వీడు రాత్రి జమీందారు గారి ఇంట్లోని డబ్బు నగలు దొంగిలించి పారిపోయి ఇక్కడ మాకు పట్టుబడ్డాడు. వీడు ఎంత పొగరుమోతు వెధవా అంటే దొంగ సొమ్ముతో పట్టుబడి కూడా దొంగను నేను కాదంటాడు" అని కాపలా నౌకర్లు చెప్పారు. శంకరయ్య ఏదో అనబోయేంతలో దొంగగా పట్టుబడినవాడు లబోమంటూ, "అయ్యా, నా మాట నమ్మండి. నేను దూరాన చెట్టు కొమ్మల్లో తేనెతట్టు దులుపుతూ ఎవడో ఒక మూట చెట్టు తొర్రలో పెట్టి పరిగెత్తటం చూశాను. ఏదో ఆశ కొద్దీ ఆ మూట నేను తీసుకొని మీకు దొరికిపోయాను. నేను దొంగను కాను" అని ఆ పట్టుబడ్డవాడన్నాడు. ఆ మాట వింటూనే కాపలా నౌకర్లలో ఒకడు, "ఇక నోరు ముయ్యరా దొంగముచ్చు. నువ్వు చెప్పేదాన్ని బట్టి నీకు తోడు దొంగ మరొకడున్నాడని తెలుస్తున్నది. వాడి ఆచూకీ మాకిచ్చి పట్టుబడేలా చెయ్యకపోయావో నీకు చీకటి కొట్టు శిక్షతో పాటు మండుటెండలో కాలేబండ వీపునే ఎత్తిస్తాం" అని కాపలా నౌకర్లలో ఒకడన్నాడు. దొంగగా పట్టుబడినవాడు మారు మాట్లాడలేదు. వాళ్ళు ముందుకు సాగిపోగానే బంగారయ్య శంకరయ్యతో, "నువ్వు నా పాలిట శనిదేవతవి కాదు శంకరయ్య, అదృష్ట దేవతవు" అని బంగారయ్య అన్నాడు. దానికి శంకరయ్య చిరునవ్వు నవ్వి, "మనం ఇప్పటికీ కొన్ని క్షణాల ముందు ఒకళ్ళ పాలిటకొకళ్ళం శనిదేవతలం కావడం వల్లనే దొంగలుగా పట్టుబడక తప్పించుకున్నాం. ఏదో ఒక విచిత్ర ధోరణిలో శనిదేవత మనుషులకు మేలు చేస్తుందన్నది నా నమ్మకం" అని శంకరయ్య అన్నాడు. అందుకు బంగారయ్య, "నువ్వనేదాంట్లో ఉన్న నిజమెంతో నాకు తెలియదు. అసలు దొంగ చెట్టు తొర్రలో మూట దాయడం ముగ్గురం చూశామన్నమాట. తేనె కోసం చెట్టెక్కిన వాడికి మనిద్దరం కనబడి ఉంటే వాడు మనల్ని శనిగాళ్ల కింద జమగట్టి ఉండేవాడు" అని బంగారయ్య అన్నాడు. అందుకు శంకరయ్య, "దొంగలించిన సొమ్ము దక్కించుకోలేకపోయినా ఒక విధంగా అసలు దొంగ అదృష్టవంతుడు. వాడికి చీకటి కొట్టు శిక్ష తప్పింది, మండుటెండలో కాలేబండ వీపుని ఎత్తే పని తప్పింది" అని శంకరయ్య అన్నాడు. ఆ తర్వాత ఆ ఇద్దరు ఏ అమరికలు లేకుండా ఉత్సాహంగా కబుర్లు చెప్పుకుంటూ తమ గ్రామం చేరారు.